శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ బిగ్ బాస్ హౌస్లో మానస్ అలాగే సన్నీల ఫ్రెండ్షిప్ చూసాం నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అందరి అన్నిట్లోకి కూడా ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటే మానస్ సన్నీ వీళ్ళిద్దరికి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గొడవ అవ్వలేదు ఇద్దరూ విడిపోలేదు ఎలిమినేషన్ వీళ్ళని దూరం చేయలేదు ఇలాగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ తెలుగనే చెప్పుకోవాలి అయితే తాజాగా కనుక మనం చూసినట్టయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ లో వీళ్ళిద్దరూ కలిసి జిగునేర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇటీవల నటించిన ఒక పాట నాటు నాటు సాంగ్కి డాన్స్ డ్యాన్స్ వేశారు అదే కాకుండా దోస్తి అన్న పాటకి కూడా వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేశారు అయితే ఈ డ్యాన్స్ అద్భుతంగా వచ్చింది ట్రైలరే చింపేసేటట్టుగా ఉంది అసలు వీళ్ళిద్దరు డ్యాన్స్ చూసే నిజంగా బుల్లిధర రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నారు అంటూ ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటి ఇంత బాగా డ్యాన్స్ చేయడానికి అసలు విషయం ఏంటి అనే విషయాన్ని సన్నీ చెప్పడం జరిగింది అది ఏంటి అంటే నటరాజ్ మాస్టర్ అవును వీళ్ళిద్దరి డ్యాన్స్ ని పూర్తిగా కొరియోగ్రాఫ్ చేయటం నే కాకుండా దగ్గరుండి వాళ్ళిద్దరికీ కూడా ప్రతి మూమెంట్ నేర్పించిన వ్యక్తి నటరాజ్ మాస్టర్ అండి సాధారణంగా వీళ్ళిద్దరూ కూడా ఇంత పెద్ద స్టెప్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి లెజెండరీ డ్యాన్సర్స్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఆ డాన్స్ చేయాలని అనుకోలేదు ఎందుకంటే కొద్దిగా భయపడ్డారు కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం దగ్గరుండి వాళ్ళకి ప్రతి మూమెంట్ నేర్పించడమే కాకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి తగిన సింక్ ఇవ్వటమే ఇవ్వటమే ఇవ్వడమే కాకుండా ప్రతి విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని సన్నీ తన నోటితో తానే చెప్పినట్టు తెలుస్తోంది నటరాజ్ మాస్టర్ దగ్గరుండి ఇవన్నీ చేయించు ష్టం వల్లే నేను ఇలాగ అయ్యామని మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇది సంక్రాంతికి అని చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి